हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఈ రోజు నేను మీకు ఈ బీన్ బ్యాగ్ ఎంత సింపుల్ గా కొట్టొచ్చో చూపించబోతున్నాను। ఇక ఎందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం। ముందుగా నేను థిక్ మరియు సాఫ్ట్ గా ఉన్నటువంటి ఈ మెటీరియల్ ని తీసుకున్నాను। మన బీన్ బ్యాగ్ రెండు కలర్స్ కాబట్టి ఇక్కడ పర్పుల్ అండ్ బ్లూ ని తీసుకున్నాను। రెండు కలర్స్ ని సేమ్ మెజర్మెంట్స్ తో మనం తీసుకోవాలి। ఇక్కడ నేను 40 ఇంచెస్ విత్ ని अलगे 30 इंचेस लेंथ नी तीसुकुन्नानु। ई मटेरियल नी सेंटर की फोल्ड चेसुकोवाली। इला मड़त पेट्टुकुन्न तर्वात मनकि 4 लेयर्स वस्तायि। इप्पुडु नेनु मीकु इक्कड चूपिस्तुन्नट्लुगा मनं 5 इंचेस नी मार्क चेसुकोवाली। अलागे रेंडो प्रक्क कूडा ఈ విధంగా 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఈ రెండు పాయింట్స్ ని కనెక్ట్ చేసే విధంగా ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి। ఇప్పుడు మనం ఆ లైన్ మీదే కట్ చేసుకుందాం। నా మెటీరియల్ కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను అన్ని కలిపి కట్ చేయలేక ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకుంటున్నా। కట్టింగ్ అయిపోయింది। ఇక్కడ మనం చూడొచ్చు ఈ రెండు కలర్స్ కి మూడు మూడు పీసులు వచ్చాయి। సో ఒకటేమో చాలా పెద్ద పీస్, అలాగే ఈ రెండు ఈక్వల్ గా ఉన్న చిన్న పీసులు। మీరు ఇక్కడ చూడొచ్చు ఈ చిన్న పీస్ ఒక సైడ్ ఏమో క్రాస్ గా ఇంకొక సైడ్ ఏమో స్ట్రైట్ గా ఉంది। ఇప్పుడు మనం ఇంకో చిన్న పీస్ ని కూడా తీసుకొని ఈ విధంగా ఉంచి మనం కుట్టుకోవాలి। అదే విధంగా బ్లూ కూడా జాగ్రత్తగా చూడండి, స్ట్రైట్ సైడ్ మాత్రమే కుట్టుకోవాలి, క్రాస్ సైడ్ కాదు। ఒకసారి మనం మామూలుగా ఇలా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద ఇంకో కుట్టు వేసుకోవడం మంచిది, ఎందుకంటే స్టిచెస్ చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటాయి, అలాగే నీట్ గా కనిపిస్తుంది। అదే విధంగా ఈ పర్పుల్ కలర్ ని కూడా స్టిచ్ చేయడం అయిపోయింది। మనం ఇక్కడ చూడొచ్చు మధ్యలో స్ట్రైట్ గా స్టిచెస్ కనిపిస్తా ఉన్నాయి। ఇప్పుడు ఆల్్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పెద్ద పీస్ కి ఈ రెండు ఈక్వల్ సైజ్ అయిపోయాయి। ఇప్పుడు ఈ 4 పీసెస్ కూడా ఈక్వల్ సైజ్ లో ఉన్నాయి। మనం ఈ నాలుగు పీసెస్ ని అటాచ్ చేసుకోవాలి। ఈ నాలుగు పీస్ మనం అటాచ్ చేసుకోవాలి। అలాగే ఇవి మనం ఫస్ట్ ఒకటి పర్పుల్ ఒకటి బ్లూ, ఒకటి పర్పుల్ ఒకటి బ్లూ, ఎందుకంటే మనకి ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి। ఫోర్ కలర్స్ ని అటాచ్ చేయడం అయిపోయింది। ఇక్కడ మనం చూడొచ్చు బ్లూ అండ్ పర్పుల్ అండ్ బ్లూ అండ్ పర్పుల్। ఇప్పుడు మనం దీన్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి। బేస్ తీసుకోవడం కొరకు మనం డౌన్ పార్ట్ ని మెజర్ చేసుకుందాం। అది డౌన్ పార్ట్ 28 ఉంది కాబట్టి మనం బేస్ ని కూడా 28 ఇంచెస్ తీసుకోవాలి। అలాగే ఇది 4 సైడ్స్ కూడా మనకి 28 ఉండాలి పక్కగా స్క్వేర్। ఈ పీస్ ని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి, అలాగే దీని మధ్యలో కట్ చేసుకోవాలి స్ట్రైట్ గా జిప్ యాడ్ చేసుకునేకి। ఈ విధంగా మనం జిప్ ని అటాచ్ చేసుకోవాలి। జిప్ కుట్టడం అయిపోయింది। ఇక్కడ మనం చూడొచ్చు జిప్ కరెక్ట్ గా సెంటర్ లో ఉంది। ఇప్పుడు మనం ఈ బేస్ ని ఈ మెయిన్ పార్ట్ కి అటాచ్ చేసుకోవాలి। మనం చూడొచ్చు ఇక్కడ మెయిన్ పార్ట్ లోనేమో 4 లేయర్స్ ఉన్నాయి, అలాగే
దీనికి 4 సైడ్స్ ఉన్నాయి ఇవి కూడా సేమ్ ఈక్వల్ మెజర్మెంట్స్ తో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్లుగా ఏదైనా ఒక కార్నర్ తీసుకొని ఇట్లాగా జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి బేస్ కుట్టడం అయిపోయింది ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కి వెళ్లి ఫ్రంట్ పార్ట్ ని క్లోజ్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ ని క్లోజ్ చేసుకోవడం కోసం మనం ఒక ముక్కను యాడ్ చేసుకోవాలి దాని కోసం మనం మెజర్మెంట్ తీసుకుందాం అది 10 ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం 10 ఇంచెస్ స్క్వేర్ పీస్ తీసుకోవాలి ఇక్కడ మనం చూడొచ్చు దీనికి కూడా 4 లేయర్స్ ఉన్నాయి అలాగే 4 సైడ్స్ ఉన్నాయి మనం బేస్ ని ఎలాగైతే అటాచ్ చేసుకున్నామో అలాగే దీన్ని కూడా ఫ్రెండ్స్ కుట్టడం అయిపోయింది ఇక దీన్ని మనం ఓపెన్ చేద్దాం मन चूड़ो टाप पार्ट चक्कर वाई अलागे इक मन जिपन ओपन चेसकोनी बीन्स फिल्कदा अंत थर्माकोल बॉल्स फिल्कदा सैज बैग निंपा की मन के अट्लीस्ट रुंर बैग थर्माकोल बॉल्स अवसर अवता है बॉल्स अभी मैं चक्कर फिल्को इंक जिपन बट क्लोजेको టర్న్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఇది కనుక మీకు ఈజీగా అనిపించినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని చివరి దాకా చూసినందుకు థాంక్యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్